నువ్వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతూ ములుగుతూ నిద్దగేస్తాను. సరే అమ్మయ్య, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోను గుట్టల్లోను అడవిలోనే ఉంటారు? అంతేలే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు, అందుకేనేమో. అయ్యో బాబోయ్, కాలు చెమిరికి అమ్మా, ఏదో అందరి ముందు యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూతుగా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబోయ్, ఎన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే నీ మెట్లకి లేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్ క్లేవ్ అక్కడి పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళంటే ఒక్కడు కూడా కింద ఎత్తుకెళ్ళిపోతాగారు. ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్యని? ఏదో ఆర్యాన్ని దింపండిరా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేస్తే మాకు పాపం వస్తుంది. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోచేయ్యా. పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోసలో వేసుకునే తోచని తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామా అనుకోండి. నోరు మూసుకొని రామరామాని ఎలా అనుకుంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. అమ్మా వచ్చేసాము, వచ్చామండి. చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయా కదా నువ్వు. అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకార్యం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు, కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. బామ్మగారు, లోపలికెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ముసలైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు, నువ్వు కిందకి దిగాలి కదా, మరి పైకి తెచ్చావంటారేంటి? కర్మ, అదేనా మన కర్మ? ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు, ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లలు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు. పైగా హ్యాపీ అంట హ్యాపీ. మెట్ల మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ ఏది చెయ్యొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడుకు పెద్ద లూజ్ అని నేనున్నాను కదా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్యి బాబాయ్, ఆ బండాడు వచ్చేస్తున్నాడు. ఐసు 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 చెప్పిందో చెప్తామండి, ఏదైనా రెండు సార్లు మేము చెప్పాలి. సార్ టీఆర్ఎస్ ఇండస్ట్రీ ఇక్కడ, వెళ్ళి వస్తాను. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక, ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా. అవును, ఏంటే నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్? నెలగా సార్, ఆరు నెలలు అయింది సార్. ఐదు నిమిషాల్లో ఏం చెప్తా సార్? పది నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. ఐదు నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్, ఐదు నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు సార్. ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరూ తెలుసు. అంతేగా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటే పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగోల మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే? ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి, వాళ్ళు చేస్తారు. అది ఇక్కడ హీరో గారు ఎంత చెప్పించుకుంటావు, ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. ఓహో, ఈ టైం ఇస్తే చెప్పాను. ఐదు నిమిషాలు చెప్తా? రెండు నిమిషాలు చెప్పాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను? అందులో మీరు పెట్టపట్టలాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? అమ్మాయి అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటది. కట్టయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదయ్యా. నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాగాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్, మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట.
వెరీ గుడ్ తాటయ్య ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి డియర్ రైటర్ మన బాబుకి కూర్చోయమ్మ మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్ తర్టీయర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే అందుకే వెరైటీ ఉంటుందండి ఓహో ప్రొసీడ్ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటుంది అంటే తర్టీయర్స్ ఇండస్ట్రీ లో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇదో ట్విస్ట్ అన్నమాట ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయింది అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపులో వచ్చి పట్టుకుంటాను అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లకడిక పూలోనా అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే కానీ లొకేషన్ లకడిక పూలు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అన్నమాట చున్నీ 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 కున్నీ 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 అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ ని తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ ని తెచ్చుకోవాలా టీయర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చూడనుక Two whole square is equal to five square. Okay, Akka. So, tagara. Square plus two a. Idi gomma. Plus one. Mundu tagara. Tarava chadukundi gani. Minus four y plus four is equal to enta. Adi. Ee matram tally cheyadam kuda raadu. Plus two lo kela vachara. Enta gattiga tagilindo. Tagilindi debba kaadu. Talakai word sound vachindi. Nee kalage anipistundile. Enti? ఏం కావాలి ఏం కావాలంటే అది సార్ గారు నాన్న గారు బయటికి వెళ్ళారు ఎప్పుడు వస్తారో తెలియదు ఓహో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఏ మ్యాటర్ చెప్పొద్దు బయట కాలింగ్ బెల్ ఉంది కదా వచ్చే ముందు బెల్ కొట్టాలని తెలియదా అదే కాలింగ్ బెల్ ఎక్కడ ఉందో అడుగుదామని ఎక్స్ట్రా లొద్దు నాన్న గారు వచ్చిన తర్వాత రండి అబ్బో పెద్ద నిప్పు ఫైర్ బ్రాండ్ లా మండిపోతుంది ఎక్స్క్యూజ్ మీ 17 డి బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ yellow చూడిదార్ వేసుకున్న ఒకతే పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అదుందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఏరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా నల్ల నాయన ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా జాగ్రత్త చే ఫోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా బాగా కుమ్మినట్టున్నారు వద్దన్న మొహమ్మద్ పడి గట్టి కుమ్మేహర్ బస్ వచ్చింది పదా చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్క దిగా ఏయ్ రైట్ రైట్ నువ్వు ఉండే అయ్యింత గొడవ ఏంటి అభిడ్స్ నువ్వు టికెట్లు ఇవ్వండి ఇదా లాజిక్ బైక్ ఎందుకు రిపేర్ అయింది ఇప్పుడు అర్థమైందిరా బోడీ డౌట్లు వద్దు కాస్త సైలెంట్ గా ఉండు అడుగు ముందుకే ఆమె ఇంటికే ఏంటి తాంబూలం దేనికి నీకు కదలే మాస్టర్ గారు నాన్నగారు ఇంట్లో లేరా ఎవరు నమస్కారం మాస్టర్ నమస్కారం అరే అరే ఏంటిది ఎవరు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మాస్టరు
నేను సూర్యని సూర్య అదేనండి 1990 సంవత్సరంలో పాలకొల్లులో వివేకానంద స్కూల్లో మీరు టీచర్ గా పనిచేశారు కదా చేశాను ఆ అదే సంవత్సరం మీ దగ్గర నేను 10th క్లాస్ చదివాను గుర్తుందా సార్ ముందు నువ్వు ఏం దగ్గర చదవలేదో గుర్తు తెచ్చుకో రేయ్ ఆరు గుర్తున్నంత కాలం వాటిని దిద్దించిన మాస్టర్ ఎవరు మర్చిపోరా నేను మర్చిపోయానే నువ్వు గురుద్రోహివి దేశద్రోహివి నీకు నాకు తేడా లేదంటరా అప్పట్లో నేను బాగా పూర్ స్టూడెంట్ మాస్టర్ మీరు ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఓపిక్గా దారిలో పెట్టారు అందుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను ఓ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యాను ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టలేదా మాస్టర్ అది ప్రతి సంవత్సరం ఎంతో మంది